हाय फ्रेंड्स, वेलकम टू हर्षदीप चैनल। ई रोज मेमु विकाराबाद लो उन्न विजयराम गारी फार्म की वेल्लामु। आ विशेषालु मी कोसम। इक्कडिकी एंतो मंदी व्यवसायं चेसे वाळ्ळु, साफ्ट्वेर एंप्लायीस् मालांटि वाळ्ळु वच्चारु। नेनु चाला पोलालु लेदंटे फार्म विजिट्स् की వెళ్ళాను ఈ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళతోటి కలిసి। కానీ ఇది చాలా ప్రత్యేకం, ఎందుకంటే విజయరామ్ గారు ఒక కృషివల్లుడు, అభినవ గాంధీ లాగా ఉన్నారు। మీలో చాలా మందికి ఆయన వీడియోస్ చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటది। ఆయన నేచర్ గురించి, భూతాపం తగ్గాలంటే ఏం చేయాలన్న దానికి ఏం క్లాస్ లాగా చెప్పారు। తర్వాత ఆయన ఫామ్ చూపిస్తా కూడా ఆయన ఎట్లా డెవలప్ చేశారు అదంతా అన్నట్టు ఒక క్లాస్ లాగా తీసుకున్నారన్నమాట। చాలామంది సాఫ్ట్వేర్ పిల్లలు లుంగి, కాటన్ షర్టు, తుండు వేసుకుని వచ్చారు రైతుల్లాగా। అది చాలా బాగుందన్నమాట। విజయరామ్ గారి విలువైన మాటలు మీకోసం కొన్ని। ఎక్కడికి వెళ్తున్నా నీళ్లు తీసుకెళ్ళండి, బాటిల్స్ కొనొద్దు। అలాగే ఒక్క ఆవుతో 20 ఎకరాలు ఈ నేచురల్గా వ్యవసాయం చేయొచ్చు। మీ ఊరికి మీరే పాలేకర్లాగా మార్పు తీసుకురావాలి అని చెప్పారు। రెండేళ్ల నుంచి తిరుమలలో ప్రసాదానికి కావాల్సిన వస్తువులు విజయరామ్ గారే ఇస్తున్నారంట। అది చాలా గొప్ప విషయం కదా। ఇక్కడ గిరావులు ఉన్నాయి, ఆ వాటితోటే వ్యాపారం చేస్తున్నారు। అట్లాగే ఇక్కడికి రావాలంటే ట్యాంక్ బండ్ ఇంద్రా పార్క్ దగ్గర నుంచి బస్సు పెట్టారు, చాలా మంది అట్లా కూడా వచ్చారు। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళండి। మేము వెళ్ళగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పొంగలు, 2 వెరైటీస్ పల్లి చట్నీ, నిమ్మకాయ పచ్చడి, అట్లాగే ఇవన్నీ కూడా నేచర్గా పండించిన బియ్యంతో చేశారన్నమాట। కొద్దిగా బ్లాక్ రైస్ ఒకటి ఉన్నాయి, కొద్దిగా ఎర్ర బియ్యంలాగా కలిపినవి ఒకటి ఉన్నాయి, అది కూడా ఆయిల్ లేకుండా కొద్దిగా ఆవు నెయ్యి వాడారు। ఇదిగో ఇక్కడ మజ్జిగ చేస్తున్నారు, ఆ మజ్జిగ కూడా మధ్యలో ఇచ్చారన్నమాట 11 ఇంటికి। అట్లాగే మధ్యాహ్నం పులిహోర, బ్లాక్ రైస్తో స్వీటు, జీరా రైసు, సొరకాయ కూర, వంకాయ కూర, పప్పు సాంబారు, పెరుగు, ఇట్లాగేదో ఫంక్షన్ భోజనం లాగానే రకరకాలుగా పెట్టారు। అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి, ఆయిల్ లేదు, అసలు ఇట్లా తిన్నామంటే మన ఆరోగ్యాలన్నీ బాగుంటాయన్నమాట। అది కొబ్బరి లౌజ్ ఉండన్నమాట। అట్లాగే అక్కడ చూడండి, రాగి ముద్దలాగా ఉంది కదా, అది కూడా ఒక రకమైన పొంగల్ అన్నమాట। అందరూ కూడా మంచి హెల్దీ ఫుడ్ తిన్నాం। నేనైతే మామూలుగా ఇట్లాగా తింటాం కదా, పొట్టలేని బియ్యం అది అట్లాంటివి చాలా తక్కువ అన్నమాట। ఇంకా మనకంటే కూడా కొద్దిగా హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అంటే కాఫీ టీలు తాకుండా ఉండలేని వాళ్ళు అట్లా ఉంటారు కదా, అందరూ కూడా హ్యాపీగా తిన్నారనిపించింది నాకు। ఆ కాఫీలు టీలు అట్లాంటివి ఏమీ లేవు, మంచి హెల్దీ ఫుడ్ పెట్టారన్నమాట। తర్వాత ఈ పక్కన క్లాస్ అన్నమాట, క్లాస్లో విజయరామ్ గారు మాట్లాడుతున్నారు। వచ్చిన వాళ్ళల్లో వ్యాపారం చేసిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు। నేను సేవ ఆఫీస్కి ఇప్పటికి నా డిగ్రీ అయిపోయి, లాస్ట్ ఇయర్ నా డిగ్రీ అయిపోయింది, అయితే ఫ్యూచర్లో మనం సంపూర్ణ ఆరోగ్యం ఉంటామని నా నమ్మకం కాబట్టి నేర్చుకున్నాము। దాంతో పాటు వ్యవసాయం నేర్చుకున్నాము, దానితో పాటు కషాయాలు అవి ఎట్లా అవన్నీ కూడా నేర్చుకున్నాము। ఆశ్రమాలకి ఎవరైతే భక్తులు వస్తున్నారో, నేను అకౌంటెంట్ గా జాబ్ చేస్తాను, యాడ్ చేశాను, దానిలో ఫైల్ వచ్చేసరికనే మునగా మేము అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి అది కొంచెం చాలా కష్టంగా ఉండింది, వాళ్ళకి అర్థం కాదు, ప్లస్ మాకు చెప్పడం కూడా సరిగ్గా రాదు, మేము అక్కడ ఉండట్లేదు కాబట్టి మాకు ఆవు। ఇంకా ఇది 5 లేయర్స్ మెథడు, 5 తొంతర్ల విధానం అని విజయరామ్ గారు గీసి చూపించారన్నాను కదా, అదే ఇది। దీని ద్వారా మనం అన్ని రకాల పండించుకోవచ్చు। అలాగే రాజశేఖర్ నా పేరు, మాది వెంకటగిరి మండలం, నెల్లూరు డిస్టిక్. నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సార్. మాట్లాడిన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ పిల్లలు, బ్యాంక్ ఎంప్లాయీ, అట్లాగే వేరేగా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారన్నమాట। ఇప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ పిల్లలే చూడండి, అచ్చం రైతుల్లాగానే ఉన్నారు। తర్వాత సార్ తీసుకెళ్లి అందరికి చూపించారు, ఇది కూడా చూద్దాం। సుమారు ఒక 500 కేజీలు వచ్చింది, ఇక్కడ ఉంది, ఇంకా అక్కడ కూడా ఉంది, చెట్టు కింద కూడా ఉంది, చూసారు లేదా ఇదంతా? ఈ పసుపుని మళ్ళీ విత్తనం తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ ఈ ఆకులు చూసారా, దీన్ని బియ్యం పిండిలో
ఆకుని కలుపుకొని దోశలు వేసుకుంటే టైప్ 2 షుగర్ వాళ్ళకి మంచిదని చెప్తారు. ఏం పేరండి అది? ఛాయాలీవ్. ఛాయాలీవ్. ఇది చంద్రశేఖర్ గారి దగ్గర కూడా ఉంది మన మైసూర్లో. మనం అయితే మందు జల్లం. ఇది చూసేసరికి గెల కూడా ఆ పని చేసేసరికి సెంటర్ లో చూసారా అలాగే ఆ పైకి వెళ్తే మామిడి ఉంటది. మనమే ఎలా ఉన్నామంటే మన కొడుకుల పరిస్థితి ఏంటి, మనవాళ్ళ పరిస్థితి ఏంటి, మనవాళ్ళ పరిస్థితి చాలా ఈ సంస్కృతి ఫైవ్ లేయర్ కల్చర్ అనేది చూడండి. ఇంకా నేను మా ఫ్రెండు త్రిపుర సుందర గారి ఫ్యామిలీ నేను వెళ్ళాము. త్రిపుర సుందర గారి ఫామ్ కోసం కూడా ఆవిడ ఈ మోడల్లో వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళి చూసామన్నమాట. మనం పొలం లేకపోయినా సరే అందరికీ టెర్రస్ గార్డెన్ మీద ఆసక్తి కాబట్టి మీరు వెళ్ళి చూడండి, అసలు చాలా బాగుందన్నమాట. ఇది ఇక్కడ న్యాచురల్గా పండించిన వస్తువులతోటి భోజనం పెట్టారు, ఫంక్షన్ భోజనం లాగా అని చెప్పాను కదా. అట్లాగే ఎవరికైనా ఫంక్షన్స్ కావాలన్నా కూడా ఈ రకంగా తయారు చేసి ఇవ్వగలరంట. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలోని 20 మంది గర్భిణీ స్త్రీలకి న్యాచురల్గా పండించిన బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు, కొద్దిగా తౌడు, 1 కేజీ తౌడు అనుకుంటా, ఇవన్నీ వాళ్ళకి ఐరన్ లోపంతో బాధపడుతున్నారు అని చెప్తే సార్ ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ ఇస్తున్నారంట ఆరోగ్యకరమైన పిల్లల కోసం. అట్లాగే అది అమెరికా నుంచి సునీత గారు అనే ఒక ఆవిడ, ఆవిడ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారంట. ఎవరో తెలియదంట కానీ సార్ ఇలాంటివన్నీ చేస్తున్నారని ఆవిడ కూడా హెల్ప్ చేస్తున్నారంట. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.